స్వామి దేవస్థానము ఇది వేల సంవత్సరాల చరిత్ర కలిగినట్టుగా మా పూర్వీకులు చెప్పినటువంటిది. మరి ఈ మహిమాంత క్షేత్రం గొప్పదనం ఏంటంటే కోరిన భక్తుల కొంగు బంగారమై అనేకమైన కోరికలను తీర్చేటువంటి స్వామిగా ఇక్కడ వెలసిలు ఉన్నాడు. ఇక్కడ అయ్యలు తపస్సు చేయడం వలన అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఇక్కడ భజనలు వినబడతాయి, కానీ వారెవరికి కనిపించరు, ఎంత శోధించినా కనిపించలేదని పూర్వీకులైన కొంతమంది పెద్దలు చెప్పినటువంటి ఉవాచ ఉన్నది. మరి ఈ క్షేత్రం మహిమాన్వితంగా ఇక్కడ స్వామివారికి ఇవ్వాల్సింది ఏమీ లేదు, పప్పు బెల్లం సమర్పిస్తే చాలు అనేక కోరికలు తీస్తారని, కోడెమొక్కులు చెల్లిస్తే చాలు కోరుకున్న నెరవేస్తాడని స్వామివారికి మహిమాన్విత క్షేత్రంగా, మరి ఉమామహేశ్వర క్షేత్రానికి ఎంత ప్రాశస్తం ఉందో సాక్షాత్ అయ్యలకుట రాజేశ్వర దేవస్థానం కూడా అంతటి ప్రాశస్తం ఉన్నదని, దక్షిణ కాశీగా పేరుగాంచిన వేమలవాడ తర్వాత శ్రీ అయ్యలకుట రాజేశ్వర స్వామి దేవస్థానము ఆనాడు వర్ధిల్లిందని చరిత్రకారులు చెప్పినటువంటి సంఘటన ఇది. అదేవిధంగా మరి సాక్షాత్ రామచంద్రుడు రావణాసురుని వదానంతరము బ్రాహ్మణ్ణి చంపిన పాప పోగొట్టుకోవడానికి ఉమామహేశ్వర క్షేత్రం దండకారణ్యంగా ఈ క్షేత్రానికి సాక్షాత్తు రామచంద్రుడు వచ్చినట్టుగా చెప్తారు కాబట్టి దీన్ని రామన్నపేటగా వర్ణిస్తారు. అదేవిధంగా అయ్యలు అనే మునులు తపస్సు చేసిన క్షేత్రం కాబట్టి అయ్యల క్షేత్రంగా చాలామంది గ్రామంలో రాయరాజేశ్వర దేవస్థానం అనే కన్నా ఇక్కడ అయ్యల దేవస్థానం అని అయ్యల స్వామి అంటారు. ప్రతి సంవత్సరము మన పుష్య అమావాస్య రోజున ఈ యొక్క స్వామివారి యొక్క జాతర జరుగుతుంది. మరి వేలాది మంది భక్తులు ఇంటి జాతరకు వస్తారు, చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వస్తారు. గ్రామాభివృద్ధి కమిటీ వారు ప్రతి సంవత్సరము కొత్తగా ఛార్జ్ తీసుకోగానే వారు చేసే మొదటి పుణ్యకార్యం ఏంటంటే అయ్యలకుట రాయరాజేశ్వర దేవస్థానం యొక్క కార్యక్రమాలు చేయడము, ఆ స్వామి యొక్క వారు కృపా కటాక్షల పొందడమే జరుగుతుంది. మరి దసరా తర్వాత మళ్ళీ వీళ్ళు దిగిపోవడం, మళ్ళీ కొత్త వాళ్ళు జాతర కావడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఎందుకంటే స్వామివారి ఎక్కగానే స్వామివారి యొక్క సేవ చేయడం అనేది వాళ్ళు ఆనవాయితీగా భావిస్తూ ఈ యొక్క గ్రామము సుశ్యామలంగా మరి చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా ఉన్నది అని అంటే ఈనాటికి భక్తి కార్యక్రమాలు జరుగుతున్న సాక్షాత్ అయ్యలగుట్ట రాయరాజేశ్వర స్వామి దేవస్థానం యొక్క మహిమాన్వితం అని చెప్పడం జరుగుతుంది. మరి గ్రామాభివృద్ధి కమిటీ వారు 5 నుంచి 6 క్వింటాల బియ్యంను అన్నదానంగా చాలామంది భక్తులందరూ కూడా కోలాహలంగా మొక్కులు చెల్లిస్తారు. బంగారం సమ్మక్కకు బంగారం అనే బెల్లాన్ని ఎలా సమర్పిస్తారో ఇక్కడ పప్పు బెల్లము ఈ రాయశ్వరు సమర్పిస్తారు. దీనివల్ల మా కోరిక తీర్తాయన్న నమ్మకం, విదేశాలకు వెళ్ళేవారు, సంతానం కావలేవారు, చదువులు, ఉద్యోగాలు అందరూ ఒక్కటేమిటి, ప్రతి కోరిక ఇక్కడికి వచ్చి మొక్కొని పోయిందంటే మా గైందని వారు చెప్తారు. ఇంతటి మహిమాన్విత క్షేత్రాన్ని మనం వర్ణించడం అనేది ఒక సామాన్య మానవ సాధ్యం కాదు, సాక్షాత్ భావ క్షేత్రంగా ఇది వర్ధిల్లి ఉన్నది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.
పార్వతీ పత్ హర్ హర్ మహాదేవ. ఈ రామన్నపేట అయ్యలగుట్ట జాతర అంటే రాజరాజేశ్వరి గుడికొచ్చి లింగంకు నీళ్లతోని అభిషేకం చేసి తెల్లని పువ్వులు 5 కన్నా ఎక్కువ పెట్టి 3 సుట్లు ప్రదక్షిణం చేసి మనుషులున్న ఏ కోరిక కోరుతారో అది తప్పకుండా నెరవేరుతుంది. నవం పార్వతీ పత్ హర్ హర్ మహాదేవ్.